యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్. ప్రతి రోజు అదిరిపోయి వంటలతో మిమ్మల్ని బోర్డ్ అంత ఎంటర్టైన్ చేస్తున్నాం కదా, మంచి మంచి ఫుడ్ చూపిస్తున్నాం అండ్ హెల్దీ ఫుడ్ చూపిస్తున్నాం. సో ఇవాళ కూడా సేమ్ ప్రాసెస్ తో రెడీగా నేను మీ ముందున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ ఏమి ఎక్స్ట్రా మాట్లాడుకున్న డైరెక్ట్ వంటలకు జంప్ జిలాని చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్. సో ఇవాళ మన ఫస్ట్ సెగ్మెంట్ స్పైసీ అండ్ హెల్దీ. మరి ఈ సెగ్మెంట్ లో మనకి బోల్డ్ అండ్ కొత్త వంటలు చూపించడానికి బిహెచ్ఎల్ నుంచి మంజుల గారు వచ్చారు. సో లెట్స్ ఇన్వైట్ హర్. హాయ్ మంజుల గారు. హాయ్ అండి అశ్విని గారు, బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు కూడా భలే ఉన్నారు, పాత్రమాల హీరోయిన్ లాగా. థాంక్ యూ. రండి రండి. సో ఏం చేస్తుంటారు? వెజ్ క్యాప్సికమ్ బాస్కెట్స్. ఏం చేస్తుంటారు ఆ రోజు? ఇవే చేస్తుంటారా? ఇప్పుడు ఏం చేస్తున్నారో అని అడుగుతున్నారు. నేషనల్ అథ్లెట్ అండి. వావ్, అందుకే యు లుక్ సో ఫిట్ యార్. ఏం చేస్తుంటారు అంటే ఎందులో? రన్నింగ్, ట్రిపుల్ జంప్. అవునా? ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా. అవునా? నన్ను కూడా జాయిన్ చేసుకోండి. అంటే నా పేరుకి నేను సార్థకం చేసిందాన్ని అవుతాను. చిన్నప్పుడు బాగా రన్నింగ్ చేసేదాన్ని. అశ్విని అంటే తెలుసు కదా మీకు? అశ్విని నా చెప్ప. అశ్విని అంటే గుర్రం. సో నేను కూడా అదే రేంజ్ లో పరిగెడుతూ ఉంటాను. ఇప్పుడు మా యూనిట్ వాళ్ళని పరిగెట్టించేస్తుంటాను. సో మనం కూడా పరిగెట్టేస్తూ పరిగెట్టేస్తూ సరదాగా బోల్డ్ అంత ఆరోగ్యాన్ని కూడా మూటి కట్టుకుని పరిగెడదాం. ఓకే, అంటే ఎక్కడికి? మన షోలోకి. సో మరి ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? వెజ్ క్యాప్సికమ్ బాస్కెట్. వెజ్ క్యాప్సికమ్ బాస్కెట్ చాలా బాగున్నాయి, పేరు చూడడానికి కూడా బాగా అనిపిస్తున్నాయి. సో ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. క్యాప్సికమ్, శనగపిండి, బియ్యం పిండి, వాము కలిపి పెట్టుకున్నాను పేస్ట్. బీన్స్, ఆలు స్మాష్, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, బఠానీ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, కారం, ధనియాల పొడి, పసుపు, పుదీనా, అల్లం ముక్కలు, క్యాబేజ్, నిమ్మకాయ, మెంతికూర. సో మంజుల గారు, ఫస్ట్ మనం పెనం వేడి చేసుకోవాలి దీనికి. అవునండి. సో మంజుల గారు, ఐ ఫీల్ సో ప్రౌడ్ మీరు అథ్లెటిక్ అండ్ చక్కగా. మీరు లేడీస్ స్పోర్ట్స్ ఫీల్డ్ లోకి వెళ్తారు అనగానే పేరెంట్స్ కొంచెం భయపడతారు, బట్ సి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మంజుల గారు దట్ షీ స్టిల్ దేర్. మీరు ఎన్ని వాటిలో పార్టిసిపేట్ చేశారు? చాలా ఇయర్స్ నుంచి అన్ని గోల్డ్ మెడల్స్ అండి. ఎప్పుడో ఒకసారి ఇది మెడల్ కాదు, గోల్డ్. అంటే ఇది గోల్డ్ అయితే చెప్పండి. కూడా మిమ్మల్ని ఫాలో అయితే ఇది పట్టుకొని మళ్ళీ కనబడి అక్కడ. నేను వస్తాను కదా మీ వెనకాల రన్ చేస్తాను. నాకు పోటీ ఇస్తారుగా. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం? ఆయిల్ ఆయిల్ వేసుకో. ఓకే. సో పెళ్ళయ్యి ఎన్నేళ్ళు అయింది మంజుల గారు మీకు? 22 ఇయర్స్. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఆర్మీయా? అవునండి. దట్స్ సో నైస్. ఆయిల్ వేడైంది, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకో. ఓకే. సో మరి మీరు ఇంత బిజీగా ఉంటున్నారు, మరి వంటలకి వాటికి టైం ఎక్కడ దొరుకుతుందండి మీకు? టైం ఉంటుందండి, పొద్దున 1.5 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ కదా నేను ప్రాక్టీస్ కెళ్ళింది. నైస్. సో నాకు చెప్పండి, నేను కూడా మీరు ఫిట్ గా ఉంటాను. ఎప్పుడు రావాలి చెప్పండి ట్రైనింగ్కి? మేక్ మీ ఫిట్, ఇంకా సన్నగా చేయండి, ఇంకా హెల్దీగా చేయండి నన్ను. హెల్దీగా అంటే నేను ఇగో మన ఫుడ్ అవి తినేసి చాలా హెల్దీగా ఉంటాను. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి కదా అండి. సో మరి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటారు మంచి మంచి వంటలతో పాటు? బాగా తినాలి, నన్ను అడిగితే ఏది మానుకోకూడదు, అన్ని తినాలి, చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి, మన పని మనం చేసుకోవాలి. ఏదో సర్వెంట్ లో పెట్టేసుకుని వాళ్ళ మీద ఆధారపడి జిమ్ కి వెళ్ళాము, దానికి వెళ్ళాము, దీనికి వెళ్ళాము అంటే వేస్ట్. చూసారా, మా బంగారు తల్లి చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే మా బంగారం లాగా బంగారం మెడల్ గెలుచుకుంటారు. నెక్స్ట్ బీన్స్. ఓకే, బీన్స్ వద్దా? బీన్స్ తర్వాత క్యారెట్, నెక్స్ట్ బటానీ. ఓకే. సో మరి మీరు స్పోర్ట్స్ పర్సన్ కదా, సో లైఫ్ లో చాలా చాలా అప్ అండ్ డౌన్ చూసి ఉంటారు, బట్ యూ హావ్ టు ఫేస్ ఇట్ కదా. ఫస్ట్ మా పేరెంట్స్ దగ్గర నాకు ఇది ఉండేది, ఎందుకంటే మా డాడీ అబ్బాయిలు వెళ్తారు కదా అమ్మాయికి నీకేం పని అని అనేవాళ్ళు. కానీ అలా 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 సాధిస్తున్నాను కదా, అథ్లెట్ అంటే ఒక పేరు వస్తుంది కదా. స్టేట్ లెవెల్కి వెళ్ళాను, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ వెళ్ళాను, స్టేట్ నుంచి నేషనల్. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ? మా హస్బెండ్ వాళ్ళది ఇక్కడే శంషాబాద్, మా మమ్మీ వాళ్ళది అనంతపూర్, మమ్మీ డాడీ వాళ్ళ. కానీ డాడీ వాళ్ళు బిహెచ్ఎల్ ఎప్పుడు తను ఐటీ అయ్యేటప్పుడు సెటిల్ అయ్యారు కాబట్టి నేను ఇక్కడే ఇక్కడే హైదరాబాద్ అని చెప్పచ్చు. సో అయితే మీరు ఫస్ట్ మీరు గెలుచుకున్న నేషనల్ అవార్డ్ కానీ స్టేట్ లెవెల్ కానీ గుర్తుందా ఏదైనా ఫస్ట్ అవార్డ్? నేను ఫస్ట్ 2002లో ఫస్ట్ నేషనల్. వావ్, అంటే ఏ లెవెల్లో? ఇవాళ నేను ఒక సూపర్ స్పోర్ట్స్ విమెన్ తో మాట్లాడుతున్నాను, అంటే విత్ పాజిటివ్ నోట్ యాటిట్యూడ్ ఉన్న మనిషి అని చెప్పచ్చు. సో వాట్ ఈస్ దిస్? కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అండి, కొంచెం
ఎలాగో కారం వేస్తాం మళ్ళీ ఎక్కువ కారం అయిపోద్ది ఓకే అండ్ చాలా మంది వంట చేసేటప్పుడు అనుకుంటారు మాకేం పని ఉంటది మేమే సాధించుకోవాలి వంటలు మాత్రమే చేస్తామని వంటలు చేయడమే అన్నిటికంటే చాలా పెద్ద టాస్క్ వంటలు వండేటప్పుడు ఎంత కష్టం అంటే అవతల వాళ్ళని కన్విన్స్ చేయాలి మీ వంటతో హ్యాపీ చేయాలి ఇట్స్ నాట్ దట్ ఈజీ సో ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎవరు హ్యాపీ ఫీల్ అవ్వరు సాటిస్ఫై అవ్వరు ఓన్లీ మన భోజనంతోనే చాలు అన్న పదం వస్తుందన్నమాట తృప్తి చెందుతారు సో వంట చేసే ప్రతి లేడీస్ కి నా తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్ ఇప్పుడు అల్లం ముక్కలు ఓకే నాకు అల్లం అనగానే చిన్నప్పుడు అడుగునేదాన్ని అల్లం బెల్లం కాస్కీస్ కట్టి పుదీనా ఓకే మీతో కట్టి కాదు ఊటి అల్లంతో కట్టి ఇప్పుడు మెంతి కూర ఓకే పిల్లలు తినరు కర్రీస్ అన్ని ఎట్లాంటి అట్లా పెడితే ఇట్లా వెరైటీగా చేస్తే ఇష్టంగా తింటారు మనకు కూడా తినబోదు కదా పిల్లల మీద ఎందుకు తొయ్యడం కదా ఎగ్జాక్ట్లీ ఇది చాలా కరెక్ట్ పాయింట్ మా పిల్లలు మరి అమ్మ అవునా ఏం చేస్తుంటారు మీకు ఎంత మంది పాప ఇప్పుడు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ బాబు బీటెక్ థర్డ్ ఇయర్ ఓ నైస్ నైస్ ఎక్కడ ఇక్కడ హైదరాబాద్ అయినా హైదరాబాద్ బీహెచ్ఏ ఇద్దరు నేషనల్ కరాటే చాంపియన్స్ పిల్లలు ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్స్ మీ పిల్లల్ని నాకు పరిచయం చేయండి క్యాబేజ్ ఉడకబెట్టుకున్నాం కదా లైట్ గా అన్ని కూడా జస్ట్ ఇట్లా ఒక వేడి నీళ్ళలో అలా ఒక ఉడుకు మరి ఎక్కువ ఉడికిపోతే బాగుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే అల్లం వేసాము కానీ అల్లం వెల్లుల్లి కొద్దిగా సో మీ గురువు ఎవరు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు షటిల్ అయితేనేమో శ్రీను గారు జంపింగ్ అవుతానేమో జంపింగ్ కూడా శ్రీనివాస్ గారు మళ్ళీ రన్నింగ్ అది అయితేనేమో పురుషోత్తం ఒకరు ఒక ఫీల్డ్ లో రన్ చేయడమే బాగా కష్టం అంటే మీరు మూడు ఫీల్డ్స్ లైక్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి చాలా 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 వంట అంటే ఇష్టమో స్పోర్ట్స్ అంటే హౌ స్వీట్ నాకు షటిల్ కూడా చాలా ఇష్టం స్టేట్ లెవెల్ అండి నేను అవునా నేను ఏ లెవెల్ లో తెలుసా మీకు తెలియదు ఈ లెవెల్స్ కూడా ప్రిడిక్ట్ చేయలేని లెవెల్ లాగే సో షటిల్ కూడా బాగా ఇష్టం అన్నమాట సో ఇప్పుడు మన ఆల్రెడీ మన కుకింగ్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటి ఇప్పుడు పసుపు ఇప్పుడు కొద్దిగా కారం కారం మిర్చి వేసాం మనం మరి కొద్దిగా లైట్ గా ధనియా పౌడర్ లైట్ గా సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా వేసాం మనం ఆనియన్ కోసం ఓకే పొటాటో స్మాష్ లాస్ట్ లో యాడ్ చేసుకో ఓకే ప్రపంచంలో నాలుగు టాప్ మోస్ట్ తినే వాటిల్లో రైస్ వీట్ మేజ్ లో అండ్ బంగాళాదుంప సో చాలా ఫేమస్ అన్నమాట ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ బంగాళాదుంపలు ఎక్కువ ఇష్టపడి తింటూ ఉన్నారన్నమాట సో దానిలో ఉండే ప్రోటీన్స్ అలాంటివి మరి దానిలో ఉండే మంచి తనాలు అలాంటివి కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైకింగ్ ఇట్ అండ్ దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్ దానికి కూడా ఉంటుంది వీడా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఓకే కొద్దిగా నిమ్మరసం నిమ్మరసం స్టవ్ కట్టేసేయండి ఇంకా చాలు లేదంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి సో మీరు బాగా వండినప్పుడు యూ విల్ గెట్ నైస్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అండ్ మీ పిల్లలు మీ హస్బెండ్ అవునా ఆయన మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు బాగా సపోర్ట్ చేస్తారు చాలా ఫ్రెండ్ అనుకోండి ఇంకా అంతే ఫ్రెండ్ అని చెప్పడం నైస్ నా హాబీస్ అన్ని నచ్చి తన ఇష్టపడి స్వీట్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరే ఈ స్టోరీ మనం బోల్డ్ అని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అయితే నెక్స్ట్ అంటే కొందరికి ఏంటంటే ఇంట్లోనే ఉండాలి బయటకు వెళ్ళకూడదు అలా ఉంటారు కదా ఈ తినక అలా కాదు లేడీస్ అంటే అన్నిట్లో అన్ని రంగాల్లో ఉండాలి ఎగ్జాక్ట్లీ అలా తనకి ఇష్టము నేను కూడా అలాగే అనుకునేదాన్ని అలా ఇష్టపడే వాళ్ళని చేసుకోవాలని నాకు లక్ గా తన అలాగే దొరికారు ఓకే ఓకే ఇది రెడీ అండి అయిపోయిందా ఇది పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు క్యాప్సికమ్ బాస్కెట్స్ రెడీ చేసుకుందాం ఓకే ఇప్పుడు కడాయి పెట్టేస్తాండి ఆయిల్ పోసుకుందాం ఎక్కువ ఆయిల్ వేస్తున్నాం ఏదో అవుతుందని అపోహ పడకండి ఓకే జస్ట్ లైక్ ఆయిల్ తినాలి అప్పుడప్పుడు మరీ కూడా తినకపోతే చాలా కష్టం కదా అవును ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు కొన్ని పల్లీలు మనం ఫ్రై చేసుకుందాం ముందే ఫ్రై చేస్తే క్రిస్పీనెస్ పోతుంది ఓకే ఇది తింటూ ఉంటే మనకి ఈ క్రిస్పీ తెలుస్తుంది ఓకే లాస్ట్ మనం లాస్ట్ లో చేసుకోవాలి ఓకే ఓకే ఈ ఫ్రై అయిపోయినాయి పక్కన తీసుకున్నాం ఇప్పుడు మనం వాము బియ్యం పిండి శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా
దీంట్లో మనం ఈ బాస్కెట్స్ ఉన్నాయి కదా క్యాప్సికమ్ బాస్కెట్ లాగా కట్ చేసాను ఓకే దీన్ని మనం డిప్ చేసేది డిప్ చేసి వేయాలి జస్ట్ మన బజ్జీల ఎక్కువ కూడా అవసరం లేదు శనగపిండి తినకూడదు అదేం లేదు తినొచ్చు అప్పుడప్పుడు అప్పుడప్పుడు మనం రోజు తినం కదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ లా వచ్చి ఫర్ చేంజ్ కొంచెం కొత్తగా వంటేవని పెట్టాం గెస్ట్ల కోసమే కాదమ్మా మన కోసం పిల్లల కోసం అందరి కోసం ఆ ఏమంటండి మీరు ఇలా రోజు చేస్తా అంటే ఎవరు తింటారు రోజు చేయం కదా రోజు ఒక వెరైటీ చేస్తాం కదా అయితే అప్పుడప్పుడు మీ పిల్లల కోసం చేసుకొని గెస్ట్లు వద్దు మనకి చూడు బోట్ లాగా బాగుంది బట్ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది క్రియేటివ్ గా ఉంది అవునండి మనందరికి చాలా జీరం స్పెషల్లీ చిన్న పిల్లలకి కడుపు నొప్పి వచ్చిన వాళ్ళు చెప్పలేరు కదా మనకి అందుకే వాళ్ళకి గ్రేట్ వాటర్ అని దొరుకుతూ ఉంటారు పిల్లలకి సో అదే మనం పెద్దవాళ్ళు అయితే మనకి కడుపు నొప్పి వచ్చి సడన్ గా ఏం చేస్తాం ఇంత వాము ఉప్పు ఇంత వాము ఇంత ఉప్పు కొంచెం వేసుకొని కలిపేసుకొని తిన్నామంటే కడుపు నొప్పి ఇమ్మీడియట్ గా తగ్గుతుంది అండ్ తిప్పడాలు ఇలాంటివి కూడా జరుగుతాయి అవన్నీ పోతాయి వాము వల్ల సో వాము లో ఉండే గుడ్నెస్ చాలా ఎక్కువ బాగుంటుంది మంచిది కూడా హెల్త్ ఇప్పుడు వేగాయి మనం ఇంకో సైడ్ తిప్పేసుకుందాం లేదా లేవు మరీ పచ్చిగా ఉంటుంది కదా ఓకే ఇవి వేగిపోయాయి తీసేద్దాము ఆపేనా అటు పైకి యాక్చువల్లీ నా గురించి గొప్పలు చెప్పుకుంటే బాగుంటది కానీ నూనె వంటలు అంటే చాలా భయం నాకు చేసేటప్పుడు స్పెషల్లీ అండ్ మీరు కూడా ఇలాంటి ఆయిల్ డీప్ ఫ్రైస్ అవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం సో మనం తీసాము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఇందులో ఫిల్ చేద్దాం ఓకే నేను ఆయిల్ తీసి ఫస్ట్ పక్కన పెట్టేస్తాను అయితే మనం పల్లీలు ఇందాక వేయించుకునే సపరేట్ గా పెట్టుకున్నాం కదా వాడిని గార్నిషింగ్ కి బాగా పైన చేసుకోవచ్చు అన్నమాట లోపల నుంచి కూడా వేయచ్చు మన ఇష్టం కానీ ఎక్కువ తినేస్తే బాగోదు కదా ఏది ఎంత లిమిట్ లో తినాలో అంతే ఓకే సో మరి మీరు కూడా ఎవరైనా ట్రైన్ చేస్తున్నారా వస్తారు కదండి స్టూడెంట్స్ వస్తారు అవునా మీ స్టూడెంట్ లిస్ట్ లో నా పేరు కూడా రాసుకోండి నేను వస్తాను కానీ డబ్బులు ఇవ్వను పర్వాలేదు ఓన్లీ ఫ్రీ ఓకే అందరికి జనాలకు ఆరోగ్యం పంచుతున్నాను కాబట్టి జనాలందరూ మీరు నాకు ఫేవర్ చేయాలి దీనే సాడిస్టిక్ బుద్ధి అంటారు బట్ ఎనీవేస్ ఇవాళ మా రెసిపీని చూసి మాత్రం నా జోకులు ఇవన్నీ కూడా పట్టాపంచలు అయిపోయి ఐ ఫీల్ సో గుడ్ ఇవి చూస్తుంటే వెజ్ క్యాప్సికమ్ బాస్కెట్స్ రెడీ అశ్విని టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి ఎస్ గ్రీన్ గ్రీన్ గా ఉంటుంది గో గ్రీన్ విత్ యమ్మీ హెల్దీ కిచెన్ అన్నమాట సీరియస్ గా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏదనిపించింది అంటే క్యాప్సికమ్ స్టఫింగ్ చాలా మంది చేశారు కాకపోతే దాని కింద శనగపిండి తోపంటే ఇట్లా కవరింగ్ లాగా ఇవ్వడం ఫస్ట్ టైం మే చేయడం అండ్ వీ లవ్ దిస్ కాన్సెప్ట్ నాకు చాలా చాలా నచ్చింది చూడడానికి కలర్ఫుల్ గా ఉంది ఐ విల్ లైక్ డెఫినెట్లీ తినేయాలనిపిస్తుంది మరి మీకు కూడా నచ్చి ఉంటుంది కదా ఒక చిన్న రీక్యాప్ చేయండి అసలు ఎలా చేయాలో క్యాప్సికమ్ వెజ్ బాస్కెట్స్ కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ శనగపిండి బియ్యపిండి వాము పేస్ట్ బీన్స్ ఉడికించిన ఆలు పల్లీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఉప్పు వటాణీ పచ్చిమిర్చి ముక్కలు ఉల్లితరుగు క్యారెట్ కారం ధనియాల పొడి పసుపు పుదీనా అల్లం ముక్కలు క్యాబేజ్ నిమ్మరసం మెంతికూర తయారు చేసే విధానం ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేపాలి తర్వాత బీన్స్ క్యారెట్ వటాణీలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు పుదీనా మెంతికూర వేసి తిప్పాలి ఆ తర్వాత క్యాబేజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియా పౌడర్ ఉప్పు ఉడికించిన ఆలు కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆపి నిమ్మరసం పిండి కర్రీని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి అందులో పల్లీలు వేయించి కర్రీలో వేయాలి ఇప్పుడు బాస్కెట్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ను శనగపిండి బియ్యపిండి వాము మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేయాలి తర్వాత వీటిని పేపర్ నాప్కిన్ పై తీసుకోవాలి ఈ బాస్కెట్స్ లో కర్రీని స్టఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యాప్సికమ్ వెజ్ బాస్కెట్స్ రెడీ ఓకే నా వెజ్ బాస్కెట్ క్యాప్సికమ్ తినేస్తున్నాను
ఎన్న మహా అలా చూస్తా దిష్టి తగులుతుంది నాకు చాలా టేస్టీగా ఉంది అందుకే నేనేం మాట్లాడకుండా తినేస్తున్నాను ఎవరైతే బాగా చట్పట టేస్టీ కొత్తగా ట్రై చేస్తారో తప్పకుండా ప్లీజ్ ట్రై చేయండి ఐ రికమెండ్ యు పర్సనలీ ఐ జస్ట్ లవ్ ఇట్ ఆయిలీ ఫుడ్ అని అవాయిడ్ చేయకండి బట్ డెఫినెట్లీ యు విల్ ఫాల్ ఇన్ లవ్ అంజలి గారు అద్దరు కూడా చేయండి ఐ లవ్డ్ ఇట్ ఇలాగే ఇదే స్పీడ్ తో మీరు నెక్స్ట్ వంట కూడా చేస్తారనుకుంటున్నాను నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా మరి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళబోయే ముందు మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్ లో మనం తీసుకుందాం వెజ్ క్యాప్సికమ్ బాస్కెట్ బ్రేక్ నో మామ్ ఐ యామ్ హెల్పింగ్ యు అని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేసి కట్ చేశా ఏదో ఫోన్ వచ్చిందని మర్చిపోయి ఆ కట్ చేసిన చేతితో అలా వెళ్ళిపోయి ఫోన్ అటెండ్ అయ్యా అయిపోయిన తర్వాత ఆ వాట్స్ మామ్ అని ఇలా అన్నాను అంతే తర్వాత నా మొహం చూడాలి కందమూలం దుంప మీ అందరికి ఐడియా ఉందా ఓ పక్క ఒకరు వండుతుండే ఓ పక్క పక్క నిలబడి ఇలా తింటూ మాట్లాడితే ఎంత బాగుంటుందో తెలుసా ఎంత మందికి వస్తుందండి అదృష్టం ఒక పక్క వర్షం పడుతూ ఉండాలి అశ్విని పడుతుందండి బయట చూడండి అదిగో అదిగో బాగుపడింది వాడు అసలు వర్షం మామూలు పడలేదు తెలుసా మిమ్మల్ని చూశాక చికెన్ జాగ్రత్తగా తినొచ్చు 100% ఇగో నా ఏమంటారు దీన్ని బల్ల తిరుగులు బల్ల 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 బుద్ధి మరీ చెప్తున్నాను చికెన్ తింటే లావ్ అవ్వరు ఎందుకంటే ఇవ్వండి చూడండి కానీ ఆవిడ వర్కౌట్ చేస్తారండి చేయకపోతే లావ్ అవుతాము ఇవి మరీ ఉడకకూడదు ఉడికితే కర్రీ లాగా అయిపోతుంది ఓకే అర్థమైందా తింటుంటే ఆనియన్ టమాటో ఫ్లేవర్స్ మనకు తెలియాలి ఇది బెంగళూరు టమాటో ఎట్లాగైనా క్రంచీగానే ఉంటుంది మొత్తం ఇదైపోతే కర్రీ లాగా ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసుకో సూపర్ తినే అదృష్టం లేదు అశ్విని మీ ఎక్స్ప్రెషన్ చూసే నాకు అర్థమైంది చాలా బాగుందని చాలా బాగుంది